హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్వయంవరం ఆఫ్ వేదిక. ద మోస్ట్ గార్జియస్ వేదిక స్వయంవరానికి వేదిక సిద్ధంగా ఉంది. అయితే ది గార్జియస్ ది చార్మింగ్ వేదికని ఇంప్రెస్ చేయడం కోసం మా చార్మర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. హలో గాయ్స్, వెల్ వేదిక గారిని ఒక లైన్తో ఇంప్రెస్ చేయాలి, అదే ఫస్ట్ రౌండ్. మీరు కనుక వేదిక గారిని ఆ పికప్ లైన్తో ఇంప్రెస్ చేస్తే కనుక, ఆవిడ మనసును గెలుచుకుంటే గనక మీరు సెకండ్ రౌండ్కి క్వాలిఫై అవుతారు. సో లెట్ సీ ఈ చార్మింగ్ గైస్ నుంచి సెకండ్ రౌండ్కి ఎవరు క్వాలిఫై అవుతారో, ఎలాంటి పికప్ లైన్స్ మీ నుంచి వస్తాయని. ఆర్ యు గైస్ ఎక్సైటెడ్? Yes. సో ఇంకా అసలు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ ది గార్జియస్ ది అమేజింగ్ చార్మింగ్ వేదిక గారు. So first round, ఎవరితో స్టార్ట్ చేద్దాం? లెట్స్ స్టార్ట్ విత్ బబ్లు. బబ్లు ప్లీజ్. బబ్లు స్టార్టింగ్ ఎందుకు? ఎమోషన్. ఈ లిరిక్ విను. వేదిక, నా దగ్గర పికప్ లైన్స్ లేవు, నువ్వు ఓకే అంటే సాయంత్రం 8 o'clock వచ్చి నేను పిక్ చేసుకుంటాను. లుకింగ్ ఫార్వర్డ్. హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో. ఆల్రైట్, నెక్స్ట్ హు ఇస్ కమింగ్? మహబూబ్. ఎలివేషన్ చాలరా బాబు. వేదిక, మీరు డైట్ చేస్తారా? నాకు తెలిసి మీరు అన్నం తినరు. అన్నం తింటారు కదా కదా కదా. జెస్సీ బో, లెట్స్ వెల్కమ్ జెస్సీ. నౌ ఎలిఫెంట్ లా వస్తాడు జెస్సీ. హా సార్, వండే సార్, వండే టైం ఇవ్వండి ప్లీజ్. హాయ్ వేదిక గారు, ఒకసారి నవ్వండి నవ్వండి. ఐఎమ్ ఆల్వేస్ స్మైలింగ్. ఏం లేదండి, నాకు కొన్ని ఈఎంఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు నవ్వితే ముచ్చలు కలుతాయి కదా, ఆ ముచ్చలు ఏడుకొని నేను ఈఎంఐ కట్టుకుంటా. క్లాప్స్ రా, సీ యూ లేటర్, బై బై. ఐ థింక్ ఇది సరిపోదు అనుకుంటా ఆవిడ ఇంప్రెస్ అవ్వడానికి. ఇంకొకటి ఏమైనా ట్రై చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఆల్రెడీ తను ఇంప్రెస్ అయ్యింది, నాకు మెసేజ్ కూడా చేసింది. ఓకే, ఇంప్రెస్ అయ్యారా లేదా తెలుసుకుందాము. నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అవుతారా లేదా కూడా తెలుసుకుందాం. బట్ రైట్ నౌ నెక్స్ట్ లెట్స్ వెల్కమ్ వికీ. వేదిక, ఇన్ని రోజులు నా లైఫ్కు ఉన్న కారణం ఏంటో తెలీదు. అదేంటో నేను చూశాక నువ్వే నా లైఫ్కి ఒక కారణమైతే వేరేలా ఉంటుంది. డోంట్ వేస్ట్ యువర్ టైం. బట్ యా, వెల్ ట్రై, గుడ్ వన్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కెన్ వి హావ్ మిస్టర్ రాజేష్? లెట్స్ వెల్కమ్ రాజేష్. హాయ్ వేదిక. హాయ్. మిమ్మల్ని టచ్ చేయొచ్చా? ఆగండి ఆగండి, బికాజ్ ఐ హావ్ నెవర్ టచ్డ్ ఎన్ ఏంజెల్ బిఫోర్. నువ్వు టచ్ అనే డైలాగ్తో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసినావు, ఖచ్చితంగా టచ్లో ఉండాల్సినటువంటి క్యాండిడేట్ అని అనిపించింది. ఓకే, నెక్స్ట్ న్యూస్ కమింగ్. మ్యామ్, ఈరోజు నా జాతకంలో అద్భుతం జరుగుద్ది అని రాసి ఉంది. ఆ అద్భుతం మీరేనా? చెయ్యమంటుంది. అయ్యా, నిన్ను పికప్ లైన్ చెప్పమంటే నువ్వు ఎస్సే రైటింగ్ రాస్తున్నావు, పెద్ద పెద్ద ఎలకత మఫలి ఎలా ఉంది మొత్తం అంతా కూడా. సిగ్గైతుందన్న, కానీ పికప్ లైన్ అంటే ఇట్లుండాలి. ఓకే, లెట్స్ ట్రై వన్స్ అగైన్. పొద్దున్నే వింటుంటే మీ స్వరం జివ్వమంటుంది నా నరం, మీతో మాట్లాడకపోతే నా ఒళ్ళంతా గరం గరం. బాలే, అది ఆవిడ చెప్పాలి నేను కాదు. లెట్స్ వెల్కమ్ అవర్ నెక్స్ట్ చార్మింగ్ గాయ్. సో వేదిక గారు, నాకు మిమ్మల్ని చూస్తుంటే ఎవరు గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? అది నా ఫ్యూచర్ కాదు, మన ఫ్యూచర్ గుర్తొస్తుంది. A little too much. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. షో చాంగో ఏ వేదిక వద్ద నీకు సరిపోతే అంటే ఆ లైన్స్ కి ఆడు పక్కనే పడతారా?